చేసే పాపాలకు యమలోకంలో శిక్షలు ఏమేముంటాయి? పరుల ధనాన్ని పరస్త్రీని ఆశిస్తే అంధకారంలో ఉంచి కర్రలతో బాదుతారు. స్త్రీల ధనాన్ని తీసుకుంటే కటిక చీకటిలో నరికిన చెట్ల మీద పడివేయటము, తల్లి తండ్రి బాగోగులను చూడని వాడని, నిప్పులు చెరిగే సూర్యుడి క్రింద మాడి మసయ్యేలా చిత్రవద చేయటము, సంభోగించకూడని వారితో సంభోగిస్తే మండుతున్న ఇనుపుమూర్తిని అనగా స్త్రీమూర్తిని స్త్రీ, పురుషమూర్తిని పురుషుడు కౌగులించుకునేలా చేయటం, అబద్ధాలను ఆడిన వారిని 100 యోజనములు గల పర్వతం పైనుంచి పడత్రోసి పచ్చడిలా చేయటము, ఇలా ఒక్కో పాపానికి ఒక్కో శిక్ష ఉంటుంది. మొత్తం 84,00,000 నరకాలున్నాయి. గరుడ పురాణం చదివితే మనం చేసే సాధారణ నిత్య కృత్యాల్లో ఎంత పాపం చేస్తున్నామో, మరింత పాపాన్ని మూటగొట్టుకుంటున్నామో అర్థమవుతుంది.